మొట్టమొదటి కవిత ఆకలి నృత్యం. ఇది 1980లో ఆకలి నృత్యం పేరుతోటే వచ్చిన కవితా సంపుతిలోది. నిప్పులు చెరిగే ఎండ కరుస్తున్న మిట్ట మధ్యాహ్నం, పెనంలా కాలిపోతున్న నాపరాతి గచ్చు మీద సున్నం బొట్ల దిష్టికొండ మొహంతో గజ్జెకట్టిన కాళ్లతో అసహ్యంగా డ్యాన్స్ చేస్తుంది 7 శిశిరాలు మోసిన చిన్నది. చింకి బట్టల అన్న వంకరమూతితో పాడుతున్న సినిమా పాటకు ఆ పసిపాదాలు మండుటెండలో పదానికి అనుగుణంగా కదులుతున్నాయి. అవే పాదాలు కలవారి ఇంటిలో ఉంటే కలువ పూలై కదిలితే కందుతాయని కార్లలోనే తిరిగేవేమో. కనీసం మధ్యతరగతి మందార పాదాలైతే మామూలు చెప్పులైనా ఆ పాదాల్ని కౌగలించేవేమో. ముందే దరిద్రం కౌగలించుకుంది. నిప్పు తొక్కిన కోతిలా మండుటెండలో కథం తొక్కుతున్నాయి. ఆకలితో పేగులు అరిచినట్లుగా ఉంది ఎలుగు రాసిపోయిన ఆ పాట. పైసా కోసం కన్ను కొడుతున్న ఆ పసిపాప 1000 చేతులతో 1000 కాళ్లతో అన్ని కాళ్ళకి గజ్జలతో విశ్వరూపంతో ఆకలి నృత్యం చేస్తున్నట్లుగా ఆకలే నృత్యం చేస్తున్నట్లుగా ఆ గజ్జల చప్పుడు గుండెల్ని బద్దలు చేస్తుంది. 1975కు ముందుగా రాసింది. తర్వాత 7 ఏళ్లకు కానీ మరో కవితా సంపుటి రాలేదు. ఆ సందర్భంలో ఆ 7 ఏళ్ళుగా నేను కొంత అంతర్ముఖిని అయిపోవడం జరిగింది అనేక కారణాలతోటి. నాతో పాటు మొదలుపెట్టిన కవులు ఎంతమందో నన్ను దాటుకొని చాలా చాలా ముందుకు వెళ్ళిపోయారు. నేను మాత్రం రాయలేకపోవడం, అనేక కారణాలు, ప్రచారం లేకపోవడం, ఇవన్నీ ఉంటాయి. ఇందువల్ల నేను చాలా వెనకగానే ఉండిపోయానని అనిపిస్తూ ఉంటుంటుంది ఒక్కొక్కప్పుడు. ఆ రకంగా 1987 అంటే 7 ఏళ్లకి మళ్ళీ ఒక కవితా సంపుటి మోడీ పేరుతోటి వచ్చింది. ఇందులో కవిత తగని పేరు. శక్తినంతా ధారపోసి ఎదురైన కష్టాలకి ఎదురు నిలిచి నమ్మిన ఆశయాల కోసం జీవితాన్ని పణంగా పెట్టి సంఘంలో మార్పు కోసమై పోరాడే వ్యక్తి సంస్కర్త. సమాజంలో మంచి కోసం, సాటివారిలో చైతన్యం కోసం పురిటి నొప్పులు పడి పడి మేధస్సును పణంగా పెట్టి కవిత్వాన్ని ప్రసవించే వ్యక్తి అభ్యుదయ కవి. అయితే నమ్మిన భర్త కోసం జవసత్వాలు ధారపోసి రక్తమాంసాలు పంచి ఇచ్చి ప్రాణాన్ని పణంగా పెట్టి నవతరం కోసం, సజీవ చైతన్యం కోసం, రేపటి బోసి చిరునవ్వు వెలుగు కోసం శరీరాన్ని చీల్చుకునే స్త్రీ అబల కావటం ఏంటి? రేపటి నవతరం కోసం, రేపటి బోసి నవ్వు వెలుగు కోసం శరీరాన్ని చీల్చుకునే స్త్రీ అబల కావటం ఏంటి? తర్వాత కవితా సంపుటి తెగిన పేగు. ఇది 1994లో వచ్చింది. ఇందులో ఇప్పుడు నేను చదవబోయే కవితకి ఒక నేపథ్యం ఉంది. నారాయణగూడలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఒక పెద్ద చెట్టు, మహావృక్షం మొదలకే కట్ చేసి అప్పట్లోనే దాని నిండా వార్నిష్ పూసి ఉండేది. చుట్టూ గట్టు ఉండేది. మోడు మాత్రమే, చాలా చిన్న మోడు ఉండి పోలీస్ స్టేషన్ ముందు ఉండేది. దాని ముందుగానే నేను బస్సులో స్కూల్కి వెళ్తూ ఉండేదాన్ని. ఒకరోజు అనుకోకుండా నా కన్ను వృక్షం వైపు, మోడు వైపు చూసినప్పుడు ఆ వర్షాకాలం దాటి చలికాలం ప్రారంభమైంది. ఆ మోడులోంచి ఒక చిగురు పైకి తలెత్తి పెరుగుతుండడం గమనించాను. ఆ సందర్భంగా నేను దాని గురించి కవిత రాయాలి అని అనుకొని ఈ కవిత రాశాను.